తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సంబమూర్తి నగర్ రెండవ వీధికి చెందిన టీచర్ గా పనిచేస్తున్న పెనుపోతు వెంకటేష్ అనే సదరు వ్యక్తి 100కి కాల్ చేసి తన కుమారుడు రిత్విక్ వర్మ 6 ఏళ్ల బాలుడు కనబడటం లేదని సమాచారం ఇవ్వక హుటాహుటిన స్పందించిన జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు కాకినాడ లా అండ్ ఆర్డర్ డీఎస్పీ భీమారావు క్రైమ్ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో కాకినాడ 3 టౌన్ సీఐ కృష్ణ 2 టౌన్ సీఐ రామచంద్రారావు పోర్టి సీఐ రామ్మోహన్ రెడ్డి ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది కలిసి కాకినాడ పట్టణంలో వీధి వీధులు జల్లెడ పట్టారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వారికి వచ్చిన సమాచారం మేరకు వెంటనే ఆ బాలుడి ఆచూకీ కోసం పోలీస్ సిబ్బందిని వివిధ టీంలుగా ఏర్పాటు చేసి ప్రతి అరగంటకు జిల్లా ఎస్పీ వారు టీంలను ఎప్పటికప్పుడు బాబు ఆచూకీ కోసం మానిటరింగ్ చేసి ఎంతో కృషి చేశారు. బాలుడు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ మరియు పోలీస్ సిబ్బంది వారు చేసిన కృషికి తక్కువ సమయంలోనే మా బాబు మా దగ్గరకు చేరాడని మేము వారికి ఎంతో రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళు చేతితోనే మా బాబు దొరికిలా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారండి. నిజంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏదో అనుకున్నా కానీ వ్యాధి మాత్రం చాలా రియల్స్ అయింది. మాకు సినిమాలో చూసింది ఇప్పుడు రియల్ గా జరిగింది చాలా డిఫరెంట్. ఎందుకంటే నేను కూడా ఒక ఆడిటర్ కలెక్టర్ లో ఒక ఆడిటర్ నేను కలెక్టర్ అని కానీ ఆ విషయం కూడా చెప్పలేదు. ఎందుకంటే పిల్లలు టెన్షన్ లో నేను ఏం చెప్పలేదు. మా ఆయన కూడా ఒక ఎంప్లాయీ మాకు ఎంతో హెల్ప్ చేశారు. మామూలుగా మేము ఏం చెప్పకుండా ఒక నార్మల్ పీపుల్ లా మాకు చేశారు వాళ్ళు.